తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి సీనుతో సంతోషంగా ఉండు. ఎక్కడికి వెళ్ళిపోమంటావు బామ్మా? అయినా నాన్నకి భయపడి ఎందుకు పారిపోవాలి? చిన్నపిల్లి, నీకేం తెలీదు, మీ నాన్న రాక్షసుడు, నా కడుపును చెడబుట్టాడు, నువ్వు వాడి కడుపును తప్పక పుట్టావు. నా మాట విని తల్లి, ప్రేమను ద్వేషించేవాళ్ళు బయట ప్రపంచంలో ఉండకూడదు. అలా అయితే సమాజానికే ప్రమాదం. ప్రేమించుకునేవాళ్ళు నాలుగు గోడల మధ్య నలిగిపోకూడదు. అలా అయితే ప్రేమకే ప్రమాదం. నా మాట విని, ఈ డబ్బు తీసుకుని నువ్వు సీన దగ్గరికి వెళ్ళిపో. బామ్మా, సీతమ్మ వారి గారిని తలుచుకుంటే తను ఎత్తుకెళ్ళిపోయిన రావణాసురుణ్ణి 5 నిమిషాల్లో భస్మం చేసి రాముడి దగ్గరికి వెళ్ళిపోయేది. కానీ రాముడు వచ్చి తీసుకెళ్తాడని వెయిట్ చేసింది ఎందుకో తెలుసా? రాముడు అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేయడం కోసం. నేనా సీన్ కొడితే ఎప్పుడు పారిపోయేదాన్ని. కానీ ప్రేమంటే ఏంటో, ప్రేమకున్న పవర్ ఏంటో నీ కొడుకు తెలియాలి. సీనుగాడు బక్కోడు, ఏం చేత కన్నోడు అనుకుంటున్నారు కదా? సీనుగాడు వస్తాడు, వచ్చి నన్ను తీసుకెళ్తాడు. బక్కోడికున్న పవర్ ఏంటో చూపిస్తాడు. సత్యం, నీకింత ధైర్యం ఎలా వచ్చిందే తల్లి? నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా? పడుంటే తెలిసేది, ఇప్పటికైనా వయసు మించిపోలేదు. ట్రై చేయి. సిగ్గు లేకపోతే సరే. గెలవాలంటే లేడీస్ మస్తు చోట్లే అలానా? కానీ మనకి ఇస్తానంటావా? నువ్వేమనుకుంటున్నావు? నేనతో ఇస్తానంటే ఓ బాధ, ఏనంటే ఓ బాధ. నేను అనుకునేది ఏముందనా, జనరల్గా నాయకులంతా వాళ్ళ ఆడవాళ్ళని ఇంటింటికి తోలి లేడీస్కి బొట్లు పెట్టి మస్తు ఓట్లు తప్పుకుంటున్నానా? ఇది ఇండియాలో ఇప్పటిసంది కాదన్నా. కురుక్షేత్రం ముందుకెళ్ళి కుంతి కూడా గిట్లనే చేసిందంట, మా అమ్మ చెప్పింది. ఓ గట్లనా, మరేం చేద్దాం? కుంతి లెక్కన అమ్మను పంపిద్దామంటే కుంటిదాయా? అమ్మ లేకపోతే అమ్మాయి ఉంది కదన్నా, మన సంజమ్మని పంపుదాం. గిట్ట అంటప్పుడా ఏమవుతుందన్నా, మేమంతలేమా? సరే సరే. శ్రీశైలం, నువ్వు ఇక్కడే ఉండు. బసవా అయ్యా, నువ్వు గా కృష్ణగాడు వెనక పక్కండి. అలాగే కొడుకు, ఎలక్షన్ రోజు కూతుర్ని తీసుకుపోతానని నన్ను శాలం చేసిండు. మన ఆపోజిషన్ లీడర్ పరమశివం అనుకుంటానే, ఇది ఆ పూరానికి ఇంత దారుణమైందానా? నిజంగా ఇది అపోజిషన్ వల్ల కుట్రానా? ఇక మనం టెన్షన్ లెక్కెళ్ళి ఉంటే అక్కడ పోయి మంచిగా రిగ్గింగ్ చేసుకుందామని అనుకుంటారు. అవునరా వెంకట్. Thank you.
ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమను దక్కించుకోలేకపోవడమే తప్పు. చాలామంది ప్రేమిస్తారు, కానీ కొందరే ప్రేమను పండించుకోగలుగుతారు. కాలేజీ రోజుల్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. నిజానికి వాడు నేను చేస్తున్న ఉద్యోగం అమ్మాయి వాళ్ళు వచ్చింది. కానీ తీరా ఉద్యోగం వచ్చాక మా నాన్న వేరే సంబంధం చూశాడు, మీ అమ్మనిచ్చి పెళ్లి చేశాడు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసేనేమోనని చాలా కాలం గిల్టీగా ఫీల్ అవుతుంటేవాడిని. ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పుకోలేదు అసమర్థుల జాబితాలో నేను చేరిపోయి ఆ అమ్మాయి గుర్తుగానే చల్లయ్యకి శ్వేతాలు పెరిపోయాను. కనీసం బాగైనా రుణం తీర్చుకోవచ్చేమో. నువ్వు కూడా అలాగే నీకు పుట్టబోయే బిడ్డకి సంధ్య అని పేరు పెట్టుకునే పరిస్థితిలోకి రాకూడదు. సంధ్య అనే పేరు ఇంటికి వచ్చే కోడలకే ఉండాలి, కానీ మరవరాలికి కాదు. మన వాటర్లు అడ్డుకుంటున్నారట, ఏసేంటారు నా కొడుకుల్ని.